అర్జున్ రెడ్డి లాగా అర్జున్ రెడ్డి ఏడ్ పెంచుకుంటాడే ఒక్క పిల్ల మమ్మీ ఎప్పుడు చదువుతావు ఒకసారి పెంచుకున్నావు కదా మనం నీకు పెళ్ళైన తర్వాత మీ ఇంట్లో నువ్వు పెంచుకో ఇప్పుడు అదే మా అమ్మ కూడా వద్దు అంటుంది బాబు అది నిజమే తీసేసుకున్నాడా అనుకున్నావా ఎక్స్ట్రా చేయకదా నువ్వు సరే వదిలే వదిలే ఏదో ఇచ్చిందన్నా తీసుకుంటాడు తీసుకుని ఇచ్చి డాడీ ఇస్తాడు సో మా ఛానల్ ఇంకా ఎవరు కొత్తగా చూస్తున్నారా ఇంకా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకా మా ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైతే చూడలేదో ఈ వీడియో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ చూడండి అండ్ ఇంకా ఏదో చెప్దాం అనుకున్నాను ఏం చెప్దాం అనుకున్నావు ఓకే సో ఈరోజు అయితే చాలా అంటే మేము ఎప్పటి నుంచో అది అనుకుంటున్నాము బట్ మాకు తెలిసే వరకు మీరు చూసేస్తారు అసలు ఏంటి రియాక్షన్ అనేది సో మేమైతే మమ్మీ మీద పప్పీ ప్రాంక్ అంటే కుక్క పిల్లల్ని కొన్నాము తెచ్చుకుంటున్నాము అని చెప్పేసి చేస్తాము సో అది ఎలా రియాక్ట్ అవుతారో ఏం చేస్తారో చూద్దాం బట్ నాకు తెలిసే వరకు తెలియదు ఏమవుతుందో మమ్మీకి కుక్క పిల్లలు ఇష్టమా లేదా అనేది మీరే చూడండి చలో చాలా మమ్మీ మమ్మీ ఒకసారి లేవా మీ బోర్ కొడుతుంది ఏమైంది ఒకసారి లేవు ఎప్పుడు పడుకుని ఉంటావు మా ఇంకేటి చెయ్యవు అదే అన్ని డాడీ అదే చేస్తా అన్ని పనులు పక్కన డాడీ చేస్తాను బాగాలేదు అని ఒకసారి పడుకున్నాను ఒకసారి లేవు లేవా ఒకసారి ప్రియాంక పైన వీడియో చేసి చేయడం కాదు కానీ వేడి చచ్చిపోయింది కదా ప్రియాంక కంటే చాలా బోర్ ఉంటుంది రోజంతా వీడియోస్ చేస్తున్నాను హ్యాపీగా తీయగలి అలా మాట్లాడకుండా కూర్చుంటాను ప్రియాంక ఏమో ప్రియాంక రెడీ అవుతుందంట కాదా ప్రియాంక రెడీ కదా ఇప్పుడు ఎలా అర్జున్ రెడ్డి లాగా అర్జున్ రెడ్డి ఏం పెంచుకుంటాడు మమ్మీ అర్జున్ రెడ్డి ఏం పెంచుకుంటాడు చెప్పు ముందు తాగుతాడు ఒక పెంచుకుంటాడు ప్రియాంక రెండు చేయదో చేస్తుందంట రెండు అది చేయదా ఏమీ రెండు చెల్లిందా రెండు ఒప్పుకోవాలనుకుంటున్నావా రెండు వద్దమ్మా ముందు వద్దు ఏమి వద్దు భోజేస్తే శివ తాడుకోవచ్చు కదా శివ చిన్నపిల్లడు ఇటమ్మీనా చిన్నపిల్లలు కావాలి అవునా మరి ఏం చేద్దాం బుల్ మమ్మీ చిన్నపిల్లలు కావాలి లేదంటే ఒక్క పిల్ల మమ్మీ ఎప్పుడు నుంచి అడుగుతావు ఒకసారి పెంచుకున్నావు కదా నీకు ఎప్పుడు నుంచి అడిగింది ఎప్పుడు ఊహలేనప్పుడు పెంచుకోవాలంటే పెంచుకోవాలి కదా అంటుంది ఇప్పుడు మరీ నీట్గా పెంచుకుంటా ప్లీజ్ కుక్కలు అంటే నాకు వద్దు నా అవగలను కానీ ఆల్రెడీ కొనేసాడు అమ్మి తేనె తీసుకొచ్చేస్తున్నాడు ఎవరన్నా చెప్పు అది చేశాను నువ్వు ఫోటోస్ చూడు ఆ తర్వాత కూడా నీకు నచ్చలేదు అంటే అప్పుడు ఓకే కదా అవునా కదా ఎందుకు వద్దు అసలు ఎన్నిసార్లు అడిగాను అవి కుక్కలు పెంచుకుందా అని చెప్పేసి వద్దు ఎన్నిసార్లు అడిగా ముందు చెప్పు నన్ను ఇష్టం లేదా నాకు అచ్చే ఎన్నిసార్లు అడిగా నువ్వు ఎందుకు ఇష్టం లేదు ఇష్టం లేదా కుక్కలు చాలా గోల్ చేస్తుంది ఆ ఫుడ్ లో కూడా ఎన్ని నువ్వు నిన్నే చూసుకోవు అస్సలు చూసుకోనా నువ్వు మీరిద్దరు చూడరు ఇవన్నీ నేనైతే చూసుకోలేను ఇంట్లో పనులు చేసుకుని కుక్క పిల్లలు అయితే చూడ నాతో అవ్వదు అస్సలు అవ్వదు నేను చూడలేను నువ్వు చూడు ప్రియాంక నువ్వు ఏ పిక్స్ చూపించినా నాకు వేస్ట్ కుక్క పిల్లలు అయితే అవ్వదు వద్దు లేకపోతే అవసరం లేదు ఎవరు పెంచుకొని పెంచుకున్నానా
అది ఇష్టం ఎవరిష్టం అది. ఇప్పట్లో కుక్క పిల్లల్ని పెంచుకోవాలని ఎవరు లేరు. సర్లే మీకు పెళ్ళి అయిన తర్వాత మీరు పెంచుకోండి. చిన్న పిల్లని తీసుకొస్తున్నాను. డాగ్ ఎంత బాగుంది కుక్క నచ్చదని తెలుసు కదా, నచ్చినప్పుడు ద్వారా తీసుకొస్తావు. సర్ప్రైజ్ దేనికి ఇది ఇక్కడ, నాకు ఇష్టం ఉండదు కదా. అసలు మినిమం కూడా మీరు చూసుకోలేదు ప్రియా. ఎందుకు చూసుకోలేదు? చూసుకోండి మీరు. నేను ఆల్రెడీ ఆ రోజు అప్పుడు తెచ్చేటప్పుడు అలాగే అసలు పట్టించుకోకపోతే కదా మళ్ళీ ఇచ్చేసాం మనం. వద్ద అవ్వదు, వద్దని చెప్పండి. వచ్చేసే ఉంటుంది పాటకి. ఎవరికైతే ఇవ్వలేదు మమ్మీ, నేను కుక్క పిల్లలు తీసుకుని బయటకి వెళ్ళిపోతున్నాను. మాత్రం నేనైతే అయితే పని చేయద్దు, బయటకు వెళ్ళిపో. అందుకే మీ అమ్మ కూడా వద్దంటే ఇది ఇచ్చేసేస్తుంది లోపల ఉంచేస్తుంది. ఏంటి ప్రతిదీ చూసుకుంటారు ప్రియాంక? ఒక్క కుక్క పిల్లకి మమ్మీ ఒప్పిస్తున్నది నిజమే, ఒప్పిస్తున్నది. తేజ ఎవరిని అడిగిలా నాకు ఒక్క తీసానంటే నాకెవరు చెప్తాను. అంటే కనీసం ఒక పర్మిషన్ తీసుకోవడం కూడా మీకు తెలీదా? కుక్క పిల్ల నచ్చదని నాకు ఎందుకు సర్ప్రైజ్? నాకు ఇష్టం అంటే నా ఇష్టమైన వస్తువు నీకు నచ్చింది కాదు, మాకు నచ్చింది ఇస్తావు అంటే అంతే. నాకు ఇష్టం లేదు అంతే. దాని గురించి ఇచ్చేస్తాను మీకు. నేను ఏమన్నాను, నీకు పెళ్లి అయిన తర్వాత మీ ఇంట్లో నువ్వు పెంచుకో. ఇప్పుడు అదే మా అమ్మ కూడా వద్దు అంటే అయితే ఎందుకు? నువ్వు మీ ఆయన ఉండేటప్పుడు తెచ్చుకోండి. మా ఆయన వద్దంటే ఎందుకు? ఎందుకు వద్దా? నాకు ఎవరు వద్దా? నాకు అనవసరం కాదు. నువ్వు ఇప్పుడు కావాలంటే పెళ్ళయ్యాక పెంచుకో. ఇది ఏమన్నా పెళ్ళయ్యాక ఏమన్నా పెళ్ళి పెళ్ళయిన తర్వాత ఏదైనా తిన్నాయంటే పెళ్ళి అయిన తర్వాత అంటే మీ ఆయనతో పెళ్ళి అయ్యాక వెళ్ళాను. అరుస్తాయి సరి ఉండవు అది మొత్తం అంతా ఇల్లంతా దేకరాస్తుంది. అదే హెయిర్ అన్ని ఏదైనా మన ఫుడ్ లో పడిపోతే ఇబ్బంది అమ్మా. నాకు అందుకే ఇష్టం. ఒక్క పిల్లలు ఉందంటే మనకి ఎన్ని ప్రాఫిట్స్ తెలుసా? దొంగలు వచ్చి అంటే బౌ 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 అనుకుని మన ఇల్లు లేపుతారు. మీ డాడీ కూడా గొర్రెలతో ఏ దయ్యం ఏ దొంగలు కలపక అసలు వచ్చినట్టు లేపుతుంది. దాని తర్వాత మనుషుల కంటే విశ్వాసంగా ఉన్నాయి కుక్కలే మమ్మీ. సరే చూచులేదు మోచులేదు ఏమీ లేదు. పాకు పేరు మన దేవుడి తెలుసా? మర్చిపోయింది చెప్పు. నేను రెండు చెప్పాను, నువ్వు రెండు చెప్పు. చిన్నపిల్లలు కుక్క పిల్లలు ప్రియా చూస్తావు రోజంతా.
అవసరం లేదా? నాకైతే ఇంకా అది ఉంటే ఇంకెవరు గుర్తురాడు, హ్యాపీగా నేను అంత టైం స్పెండ్ చేస్తాను. అవునా? చూసావా మీ ఐటమ్? ఇంత క్రూయల్ అయితే ఉండకూడదమ్మా. నాకు ఇష్టం ఉండదా? ఏమైంది? ఇలా కుక్కపిల్లి తెచ్చుకుంటారంటే ఇలా ఆవిడ తేజ చెప్పిస్తారు, తేజ పట్టుకొస్తున్నాడు. ఇంట్లో పెంచుకుంటారంట వీళ్ళిద్దరు. ప్రియా ప్రియాంకలు పెంచుకుంటారంట కుక్క పిల్లని. మీ ఇంట్లో అంటే కొంచెం సరిపోదు లేదా? ఎవరు? శివ మనిషి కుక్క పిల్లలు కాదు, కుక్క పిల్లలు అంటే కుక్క పిల్లలే. మనిషి మంచి కుక్క పిల్ల, మనిషి కుక్కలు అదే. ఇదే అంటే ఇది మనిషి కుక్కలు అంటే మనిషిలో ఉండే కుక్కలా బిహేవ్ చేసింది. అది మనుషుల్లో ఉంటారు. నిజం కుక్క పిల్ల అంటే దాని ఎనిమల్ అంటారు. వద్దు ప్రియ, కుక్క పిల్ల వద్దు వెళ్ళిపోయి డిస్టర్బ్ చేయకుండా పడుకుంటారు. వద్దు అనేక వద్దు తెచ్చుకొని తెచ్చుకోమనికడే అది ఏరిగితే నువ్వు ఎత్తుకోవాలి. డాడీ పోటీ అంటారు దాన్ని. అంటే పోటీ అంటే అదే వాష్రూమ్ కి వెళ్తాడు. వద్దని చెప్పు. చూసారా పడుకుంటా వెళ్ళిపోండి. ఇంకా లేబర్ కాదు అది. ఇదేం ఒప్పుకోరా మమ్మీ, డాడీ పెంచుకుంటాడా మీకు? ఎవరు? నాకు సమస్య లేదు. డాడీ పార్టీ పెట్టి క్లీన్ చేస్తాడు. మేము ఒక వెళ్తా ఆడుకుంటాం అంతే. అది సుసు పోతే ప్రియాంక ఏం చేస్తుంది? నువ్వే క్లీన్ చేస్తావు. డాడీ దాని పార్టీ నువ్వు క్లీన్ చేస్తావు, మమ్మీ దానికి ఫుడ్ పెడుతుంది, నేను ప్రియాంక శివ దాంతో ఆడుకుంటాం. పార్టీ అంటే బాత్రూమ్ కి వెళ్తారు కదా. అది నేనా? తెల్లవారు వెళ్తాం, సాయంత్రం వస్తారు. ఎవరు క్లీన్ చేస్తారు? బాబు నిజమే తీసేసుకున్నాడా? వద్దు అనుకున్నావా? తేజ ఎక్స్ట్రా చేయకు తేజ. నువ్వు తేజ నువ్వు ఎవరు చెప్పి తీసుకున్నావు? నువ్వు నాకు చెప్పావా? చెప్పలేనప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు? గిఫ్ట్ ఎవరికి? గిఫ్ట్ అంటే అది నీకు నేను ఇవ్వాలా? నాకు కాదు. మరి అంటే మమ్మీకి మీనింగ్ కూడా తెలియదు కదా. ఎప్పుడైనా మనకి నచ్చింది ఇస్తే అది నీకు గుర్తుగా ఉంటది. అమ్మో నాకు వద్దమ్మా. బాబు మాకు కుక్క పిల్లలు వద్దు, మాకు కుక్క పిల్లలు వచ్చి రావు. మీరు పెంచుకోండి, మీరు పెళ్ళి అయిన తర్వాత మీరు వెళ్తారు కదా. అప్పుడు పెంచుకోండి. మాకు కుక్క పిల్లలు ఏమొద్దు. కుక్క పిల్ల ఎందుకు వద్దు? ఎందుకు వచ్చి రాదు? వచ్చిరాదంటే ఎప్పుడు చిన్నప్పుడు కూడా డాడీ పెంచుకున్నాడంట. కుక్క బాగా చూసుకున్నాడు, చనిపోయిందంట. బాగా చూసుకోలేని వల్ల? బాగా చూసుకున్నాడు. దానికి ఏది కావాలంటే తిట్టోరు. మనం బాగా చూసుకోయడం. పాలు బియ్యం అన్నం ఎందుకో తెలీదు. నాకు ఏ అలవాటు తెలీదు. యానిమల్స్ నాకు అస్సలు నచ్చు. మనుషులే నచ్చరు. మనుషులు నచ్చకపోతే నా పక్కన మీరు ఎవరు ఉండే మనుషులు కాదు. నేను
తేజ అది గోల్ చేస్తే తీసుకెళ్ళి మీ ఇంటికెళ్ళి పెంచుకోరా. మింటి తీసుకెళ్ళి పెంచుకో. ఎవరైనా తీసుకొస్తా కుక్కని. వాళ్ళు తీసుకురమ్మని ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నువ్వు కుక్కని తీసుకొని వస్తావా ఏంటి? మీ ఇంటి తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపో. మీ నాన్న దానికి అన్ని బాగా సేవలు చేస్తాడు. మీ ఇంటికి తీసుకెళ్ళిపో. అప్పుడు కానీ ఏంట్రా? సరే వదిలే వదిలే తేజ ఇచ్చిందన్న డాడీ తీసుకుని డాడీ ఇస్తాడులే. నువ్వు చెప్పు. నువ్వు అన్నావు డాడీ కూడా ఓకే. వంగడం తాగా పెట్టేద్దాం. హలో నువ్వు అన్నా వద్దా. నీ ఇస్తావా లేదా? ఇస్తావా చెప్పి ఇచ్చేస్తావా? ఎందుకు ఇస్తాం? మేము కొనమన్నా ఏంటి? అది కొన్నది మీరు అందుకే తెచ్చుకుంటే తెల్లవారేది. అది తెల్లవారు ఎన్ని గంటలు? సరే సరే సరే. మార్నింగ్ ఎన్ని గంటలకి తెలుసా కుక్క? పీకు ఉన్నప్పుడు కాదు. అది ఎన్ని గంటలకి ఇస్తుంది? తెల్లవారు ఎన్ని గంటలు ఇచ్చింది? తెల్లవారు ఎన్ని గంటలు లిగిసింది? తెల్లవారు అది ఆ పీకు అయితే రాత్రులంతా తెలిగేసి ఉండి తెల్లవారు పడుకు. ఆ పీకు అయితే కార్ లోనే మీ అమ్మ చేతిలోనే అక్కింది. అక్కడ శివంచల కొండ వెళ్ళినప్పుడు కదా. శివ శివ మీద నాకు చిరాకు వస్తాయింది. పడుకుంటానంటే మీరు ఒక డిస్టర్బెన్స్, ఇతను ఒక డిస్టర్బెన్స్. పడుకున్నా కూడా ఇవ్వరా మనుషుల్ని? మీరెళ్ళండి. కుక్క ఇక్కడ లేదు, ఇక్కడ ఏం లేదు. దాంతో యాక్టింగ్ చేసావు అంటే బాగా. నాతో కూడా యాక్టింగ్ చేసావు నువ్వు. ఏం చేసావు? ఏది కుక్క ఏది తీసుకురా కుక్క. చెప్పకుండా తీసుకొచ్చేస్తా ఇంటికి. కుక్క పిల్ల తెలుసుకొని నచ్చదని మళ్ళీ ప్రాంక్ దానికి హైజాక్ క్యామ్ ముందు తీసుకొచ్చి ఇవ్వను. మీరు వీడియో కూడా చేస్తున్నారా? సో మా ప్రాంక్ మీకు ఎలా అనిపించింది? నమ్మేశారు కదా నిజంగానే. మన ప్రాంక్ చేసిన రియల్ గా అయినా సరే కుక్క పిల్లల్ని ఇంటికి తీసుకురావడం నేను ఒప్పుకోను. ఒకప్పుడు, ఇప్పుడు లేదు. నాకు నాకు ఎప్పుడు నచ్చదు. నాకు ఎప్పుడు ఇష్టం? ఈవిడికి మనుషులే నచ్చరు, ఒక్కొక్కలే నచ్చుతారు. సారీ, మనిషిని నచ్చకపోతే ఇంతమంది నా ముందు ఉండరు. మీరు ఇష్టం. నాకు భయం కూడా అండి. కుక్కలో కలిసేస్తే హలో స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవరికి నచ్చు. పెంచుకొని పెంచుకొని మనకు నచ్చేస్తుంది. నాకు మెయిన్ భయం ఒకటి. మమ్మీ డాడీ ఇద్దరు పాపం అమ్మేశారు. ఫూల్ అయిపోయారు. ప్రాంక్ అయిపోయింది అమ్మేద. సో మా ఈ పప్పీ ప్రాంక్ ఎలా అనిపించిందా? యాక్చువల్లీ మమ్మీ మేము చేద్దాం అనుకున్నాం, కానీ సండే కాబట్టి మా డాడీ కూడా ఇంట్లో ఉన్నారు. ఇద్దరు కలిపి చేస్తాము. అండ్ మా వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి. మీకు ఎలా అనిపించింది మా ప్రాంక్? ప్రాంకులు గట్టా మాకు వద్దు, కుక్క పిల్లలు కూడా మాకు వద్దు. రోజు డ్యూటీలో కష్టపడతామండి. ఈ రోజు ఏదో రెస్ట్ తీసుకుంటాం. ప్రాంక్ లో గేమ్ లేటండి.
అంటే ప్లాన్ చేసాం కాబట్టి దానికోసం నేను డే చేసే ఒక వీడియో చేసినందుకోసం ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, చెప్పండి. అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్ ట్విన్స్ ఆఫీషియల్. వి లవ్ యూ. బై బై.